హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ ఎడ్యూటెక్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రాబోయే రైల్వే మరియు ఎస్ఐ కానిస్టేబుల్ మొదలైన ఎగ్జామ్లకు అన్నిటికీ ఉపయోగపడే ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడడం ద్వారా మీరు రెవల్యూషన్కి సంబంధించినటువంటి వివిధ రకాల విప్లవాలకు సంబంధించి పూర్తి వివరాలతో పాటుగా వివిధ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, అంతేకాకుండా వాళ్ళకు వచ్చే వివిధ రకాల వ్యాధుల గురించి పూర్తి సమాచారాన్ని మీరు ఇక్కడ పొందగలుగుతారు. సో ఫ్రెండ్స్, ముందుగా స్టార్ట్ చేసినట్లయితే రెవల్యూషన్స్ విప్లవాలు చూసినట్లయితే ముందుగా మనకు అందరికీ గుర్తొచ్చేది హరిత విప్లవం. హరిత విప్లవాన్ని ఇంగ్లీష్లో గ్రీన్ రెవల్యూషన్ అంటారు. ఇది ముఖ్యంగా పంట ఉత్పత్తులు, ఆహార ధాన్యాల ఉత్పత్తి కొరకు ఈ యొక్క గ్రీన్ రెవల్యూషన్ అనే కార్యక్రమం అనేది ప్రారంభం కావడం జరిగింది. సో ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అయితే ఇక్కడ గ్రీన్ రెవల్యూషన్కి సంబంధించినటువంటి ఇద్దరు పితామహులను మనం చదవాల్సి ఉంటుంది. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ వరల్డ్ వైడ్ చూసినట్లయితే నార్మన్ బోర్లాంగ్. సో ఈ నార్మన్ బోర్లాంగ్ అనే వ్యక్తి ఏ దేశానికి సంబంధించిన వాడు అని ఇంతకుముందుకు ఒకసారి ఎగ్జామ్లో అడగడం జరిగింది. సో అమెరికా దేశానికి చెందినవాడు నార్మన్ బోర్లాంగ్. అంతేకాకుండా ఇక్కడ గ్రీన్ రెవల్యూషన్ అనే ఒక పదం ఉంది కదండి, ఈ పదాన్ని మొట్టమొదట వాడింది ఎవరు అని చెప్పేసి అడగడం జరిగింది. అందరూ ఎంఎస్ స్వామినాథన్ అనే ఆప్షన్ పెట్టడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి విలియం గార్డ్. ఓకేనా, విలియం గార్డ్ అనే వ్యక్తి మొట్టమొదట గ్రీన్ రెవల్యూషన్ అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ అంటే ఎంఎస్ స్వామినాథన్గా మనం పేర్కొనడం జరుగుతుంది. సో ఇక్కడ మూడు బిట్లు ఉండడం జరిగింది. సో గ్రీన్ రెవల్యూషన్ దేనికి సంబంధించినటువంటిది అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి కొరకు. అంతేకాకుండా ఈ గ్రీన్ రెవల్యూషన్ యొక్క ప్రపంచ పితామహుడు ఎవరు, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ వరల్డ్ వైడ్ అంటే నార్మన్ బోర్లాంగ్. అండ్ గ్రీన్ రెవల్యూషన్ ద వర్డ్ ఫస్ట్ యూజ్డ్ బై విలియం గార్డ్. విలియం గార్డ్ అనే వ్యక్తి చేత మొట్టమొదటిసారిగా గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం అనే మొట్టమొదటి పదం అనేది ఉపయోగించడం జరిగింది. సో ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా ఈజ్ ఎంఎస్ స్వామినాథన్. నెక్స్ట్ చూసినట్లయితే పాల ఉత్పత్తి. పాల ఉత్పత్తిని మనము ఆంగ్లంలో వైట్ రెవల్యూషన్ అనడం జరుగుతుంది. ఈ వైట్ రెవల్యూషన్ని మనం ఇంకొక పేరు కూడా ఉంది దానికి, ఆపరేషన్ ఫ్లడ్. ఆపరేషన్ ఫ్లడ్ అన్న, వైట్ రెవల్యూషన్ అన్న, శ్వేత విప్లవం అన్న, పాల విప్లవం అన్న అన్నిటి ఒకటే. సో ఈ పాల విప్లవాన్ని భారతదేశంలో ప్రారంభించిన వాళ్ళు వర్గీస్ కురియన్. సో ఈ వర్గీస్ కురియన్ను మనము ద మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పేర్కొనడం జరుగుతుంది. సో ఒకసారి ఎగ్జామ్లో ఈ విధంగా అడగడం జరిగింది, జతపరచమని అడగడం జరిగింది ఈ ఆప్షన్లు ఇచ్చి. సో వైట్ రెవల్యూషన్కి సంబంధించిన వ్యక్తి ఎవరు అండ్ గ్రీన్ రెవల్యూషన్కి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరు, ఈ విధంగా జతపరచడం కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఇలాంటి ఇచ్చినప్పుడు జతపరచడానికి ఇవ్వాలంటే మీకు పూర్తి క్లారిటీతో ఉండాలి. ద మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే వర్గీస్ కురియన్. ఈయన ఎవరికి సంబంధించిన, దేనికి సంబంధించిన వ్యక్తి అంటే పాల ఉత్పత్తికి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఆ పాల విప్లవాన్ని మనం మరొకసారి చెప్తున్నాం. ఆపరేషన్ ఫ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆపరేషన్ ఫ్లడ్ అంటే పాల ఉత్పత్తికి సంబంధించినటువంటిది. సో క్వశ్చన్ ఏ విధంగా అడగడం జరిగిందంటే ఆపరేషన్ ఫ్లడ్ అనే పదము దేనికి సంబంధించింది అని ఇవ్వడం జరిగింది. పాల ఉత్పత్తికి, పండ్ల ఉత్పత్తికి అండ్ ఔషధాల ఉత్పత్తికి, వరదలకు సంబంధించినటువంటిది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఫ్లడ్స్ అంటే మామూలుగా వరదలు అనే ఒక వాక్యం రావడం జరుగుతుంది ఇంగ్లీష్ అర్థానికి. సో చాలామంది వరదలు అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా తప్పు పెట్టడం జరిగింది. సో ఆపరేషన్ ఫ్లడ్ అనేది పాల ఉత్పత్తికి సంబంధించినటువంటిది. నెక్స్ట్ వచ్చేసి పండ్ల ఉత్పత్తి. పండ్ల ఉత్పత్తిని పెంచడం కొరకు ఏర్పాటు చేసిందే గోల్డెన్ రెవల్యూషన్. మామూలుగా పండ్లు పక్వానికి వచ్చిన తర్వాత మనం చూసినట్లయితే గోల్డ్ కలర్లో కనిపించడం జరుగుతుంది, కాబట్టి దీనికి గోల్డ్ రెవల్యూషన్ అని పేరు పెట్టడం జరిగింది. సో ఇక్కడ ముఖ్యమైన బిట్ ఏమిటంటే ఫాదర్ ఆఫ్ గోల్డెన్ రెవల్యూషన్. సో మామూలుగా పాత ఎగ్జామ్లో చూసినట్లయితే ఒక విప్లవాన్ని ఇచ్చి, సో ఒక ఉద్యమాన్ని ఇచ్చి దాన్ని దేనికి సంబంధించినటువంటిది అడగడం జరుగుతుంది. ఇప్పుడు పితామహాలను అడగడం జరుగుతుంది. సో ఫాదర్ ఆఫ్ గోల్డెన్ రెవల్యూషన్ ఈజ్ నిరుపక తుతేజ్. ఓకేనా, నిరుపక్ తుదేజ్ అనే వ్యక్తి పాండ్ల విప్లవానికి సంబంధించినటువంటి పితామహుడు. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్, సో గ్రీన్ రెవల్యూషన్ మనకు ఆల్రెడీ తెలుసు అండ్ ఎంఎస్ స్వామినాథన్. ఇక్కడ నిరుపక్ తుతేజ్ అనే వ్యక్తి ఫాదర్ ఆఫ్ ఫ్రూట్ రెవల్యూషన్ లేదా ఫాదర్ ఆఫ్ గోల్డ్ రెవల్యూషన్ మనం చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక పదం కూడా ఉంది, రెయిన్బో రెవల్యూషన్ అనే పదం దేనికి సంబంధించినటువంటిది అడగడం జరుగుతుంది. సో రెయిన్బో రెవల్యూషన్ అనేది కూడా పండ్ల ఉత్పత్తికి సంబంధించినటువంటిదే. ఈ రెయిన్బో రెవల్యూషన్ అనే పదానికి చూసినట్లయితే ఈ రెయిన్బో రెవల్యూషన్లో భాగంగా మొట్టమొదటిసారిగా పండ్లల్లో అత్యధిక ఉత్పత్తి చేయడానికి రెండోసారి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటిసారిగా ప్రారంభించిన కార్యక్రమానికేమో గోల్డెన్ రెవల్యూషన్ అని, రెండోసారి పండ్ల ఉత్పత్తిలో అధిక ఉత్పత్తి సాధించడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం పేరేమో రెయిన్బో రెవల్యూషన్ అని తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఈ రెయిన్బో రెవల్యూషన్కు మరొక పేరు కూడా ఉంది, రెండవ హరిత విప్లవం అని కూడా చెప్పవచ్చు. సో రెండవ హరిత విప్లవం అని దేనికి సంబంధించినటువంటిది అంటే అందరూ వ్యవసాయానికి సంబంధించినది అనుకుంటారు, కానీ వ్యవసాయానికి సంబంధించినది కాదు, పండ్లకు సంబంధించినటువంటిది. ఓకేనా, దీన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ ముఖ్యమైన బిట్లు వచ్చేసి ఫాదర్ ఆఫ్ గోల్డెన్ రెవల్యూషన్ ఎవరంటే నిరుపక్ తుతేజ్. అండ్ అంతేకాకుండా
సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ అనేది దేనికి సంబంధించినటువంటిది అంటే పండ్ల ఉత్పత్తికి సంబంధించినటువంటిది. దీనికే మరొక పేరు రెయిన్బో రెవల్యూషన్ అనే పదాలు చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అంతేకాకుండా నెక్స్ట్ చూసినట్లయితే ఎరువుల ఉత్పత్తిని పెంచడానికి కొరకు ఏర్పాటు చేయబడ్డ రెవల్యూషన్ పేరు ఏమిటంటే గ్రీన్ రెవల్యూషన్. సో ఇంగ్లీష్లో మనం ఎరువులని ఫర్టిలైజేషన్స్ అంటారు. సో ఫర్టిలైజర్స్ అంటే గ్రీన్ రెవల్యూషన్కి సంబంధించినటువంటి, సారీ గ్రే రెవల్యూషన్కి సంబంధించినటువంటి. గ్రే రెవల్యూషన్ మనం చూడొచ్చు, పంట పొలాలు గ్రే కలర్లో ఉండడం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి ఎరువుల ఉత్పత్తి కొరకు సంబంధించినటువంటిది మీరు ఇమేజ్లో కూడా ఫోటో చూడొచ్చు. సో కన్ఫ్యూజ్ కావద్దు, ఇవి జతపరచడంలో ఎక్కువ శాతం అడగడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఆర్ఆర్బీ ఎగ్జామ్లో జతపరచడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇప్పుడు లేటెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కొత్త విధానం ఇది అన్నమాట జతపరచడం. సో కాబట్టి ప్రతిదానికి క్లీన్గా చదవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసినట్లయితే నూనె గింజలు పప్పుధాన్యాల ఉత్పత్తి కొరకు ఏర్పాటు చేయబడ్డది కార్యక్రమం పేరే ఎల్లో రెవల్యూషన్. సో ఇంగ్లీష్లో మనం ఆయిల్ సీడ్స్ అండ్ ఎడిబుల్స్ ఆయిల్, ఎస్పెషల్లీ మస్టర్డ్ అండ్ సన్ఫ్లవర్ ఆయిల్కి సంబంధించినటువంటి ఈ కార్యక్రమం పేరే ఎల్లో రెవల్యూషన్. సో ఈ ఎల్లో రెవల్యూషన్ అనేది ముఖ్యంగా నూనె గింజలు మరియు పప్పుధాన్యాల ఉత్పత్తి కొరకు, అండ్ అంతేకాకుండా తినే నూనెకి సంబంధించినటువంటి పదార్థాలు, అంతేకాకుండా ముఖ్యంగా ఇవి కొన్నిసార్లు ఆప్షన్లో మీకు నూనె గింజలు లేకపోతే తేనె అని గుర్తుంచుకోండి. ఎందుకంటే తేనె కూడా మనకు తెలుసు ఆల్రెడీ ఎల్లో కలర్లోనే ఉండడం జరుగుతుంది. కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏం చేశారంటే నూనె గింజలు అనే ఆప్షన్ తీసేసి తేనె అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. దానికి కూడా కరెక్ట్గా వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. కాబట్టి ఎల్లో రెవల్యూషన్ అంటే తేనె కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ తేనె మరియు నూనె గింజలు రెండు ఆప్షన్ ఉన్నట్లయితే నూనె గింజలకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి, ఓకేనా? లేదంటే తేనె ఆప్షన్కు వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మాంసం మరియు టమాటోస్, ఈ రెండింటి యొక్క మీట్ అండ్ టమాటోస్కి సంబంధించినటువంటి రెవల్యూషన్ పేరు వచ్చేసి రెడ్ రెవల్యూషన్, ఓకేనా? రెడ్ రెవల్యూషన్ అనే పదం దేనికి సంబంధించినటువంటిది అంటే మాంసం మరియు టమాటోస్కి సంబంధించినటువంటిది. సో అది ఇక్కడ ముఖ్యమైన పేరు ఏమిటంటే ఫాదర్ ఆఫ్ రెడ్ రెవల్యూషన్ విశాల్ తివారీ. విశాల్ తివారీ ఏ దేశానికంటే మన భారతదేశానికి చెందిన వాళ్ళే, ఓకేనా? ఇక్కడ కేవలం ఒక మన నార్మల్ బోర్లాంగ్ మాత్రమే ఇక్కడ వేరే దేశానికి సంబంధించిన వాళ్ళు, మిగతా వాళ్ళంతా ఇండియన్సే ఉంటారు ఎక్కువ శాతము, ఓకేనా? ఫాదర్ ఆఫ్ రెడ్ రెవల్యూషన్ ఎవరంటే విశాల్ తివారీ, ఓకేనా? ఫాదర్ ఆఫ్ రెడ్ రెవల్యూషన్ విశాల్ తివారీ. విశాల్ తివారీ అనే వాళ్ళు రెడ్ రెవల్యూషన్కి సంబంధించినటువంటి పితామహుడు. అండ్ ఈ రెడ్ రెవల్యూషన్ దేని కొరకు అంటే మాంసము మరియు టమాటాలకు సంబంధించినటువంటిది. నెక్స్ట్ మసాలా దినుసులు తోళ్ల ఉత్పత్తి పెంచడం కొరకు ఏర్పాటు చేసిన కార్యక్రమం పేరే బ్రౌన్ రెవల్యూషన్. సో బ్రౌన్ రెవల్యూషన్ అనేది మసాలా దినుసులు మరియు తోళ్ల పరిశ్రమ. తోళ్ల పరిశ్రమలో భాగంగా మనం చూడొచ్చు వివిధ రకాల బూట్లు, బెల్ట్లు, రకరకాల వస్తువులు, కటెన్లు, బ్యాగులు, ఈ విధంగా రకరకాల వాటికి ఈ తోళ్లను ఉపయోగించడం జరుగుతుంది. వీటిలో అధిక ఉత్పత్తి తీసుకురావడం కొరకు ఏర్పాటు చేసేబడ్డ కార్యక్రమం పేరే బ్రౌన్ రెవల్యూషన్. అంతేకాకుండా మసాలా దినుసులతో పాటుగా మామూలుగా కొన్ని నేషనల్ ఎగ్జామ్స్లో అడగడం జరిగిందంటే కోకా అంటే కాఫీ ఉంటుంది కదా, కాఫీకి సంబంధించినటువంటి వివిధ దేశాల్లో ఉత్పత్తికి పెంచడం కొరకు ఆయా దేశాలు తీసుకున్న పేరు కూడా బ్రౌన్ రెవల్యూషనే. సో ఒకవేళ మీకు తోళ్ల పరిశ్రమ కనిపించకపోతే, మసాలా దినుసులు కనిపించకపోతే కోకా కూడా మనకు కరెక్ట్ ఆన్సర్గా గుర్తించవలసి ఉంటుంది. సో దక్షిణాఫ్రికా అక్కడ సైడ్ వెళ్ళినట్లయితే కోకా ఉత్పత్తులు పెంచడానికి ఈ యొక్క బ్రౌన్ రెవల్యూషన్ తీసుకురావడం జరిగింది. మన ఇండియాలో మాత్రం తోళ్ల పరిశ్రమ మరియు మసాలా దినుసుల కొరకు ఈ బ్రౌన్ రెవల్యూషన్ అనేది తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసినట్లయితే ఫార్మాసూటికల్స్ ఉత్పత్తుల పెంపకం, రొయ్యల ఉత్పత్తి పెంపకం కొరకు మరియు అంతేకాకుండా ఉల్లిగడ్డ ఆనియన్ యొక్క ఉత్పత్తులను పెంచకొరకు ఏర్పాటు చేయబడ్డ కార్యక్రమం మీరు ఇమేజ్లో చూడవచ్చు. సో ఉల్లిగడ్డలు మరియు రొయ్యలు మరియు ఫార్మాసూటికల్స్ అంటే మందులకు సంబంధించినటువంటి వివిధ రకాల మందులకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఉత్పత్తి చేయడానికి అంటే వాటిలో అత్యధిక దిగుబడి సాధించడానికి చేయబడ్డ కార్యక్రమం పేరే పింక్ రెవల్యూషన్. పింక్ రెవల్యూషన్ అనేది దేని కొరకు సంబంధించిన అంటే మూడు రకాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఆనియన్స్, ఇంగ్లీష్లో రొయ్యలని ప్రాన్స్ అంటారు. సో ప్రాన్స్, ఆనియన్స్, ఫార్మాసూటికల్స్ ఈ మూడింటికి సంబంధించినటువంటిది ఈ యొక్క పింక్ రెవల్యూషన్. సో ఇక్కడ పింక్ రెవల్యూషన్కి సంబంధించినటువంటి పితామహుడు ఉండడం జరిగింది. సో దుర్గేష్ పటేల్, సో పింక్ పటేల్. సో ఈ విధంగా గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పింక్ పటేల్, సో ఈ విధంగా గుర్తుంచుకోండి. సో దుర్గేష్ పటేల్, ఓకేనా? పింక్ పటేల్. సో ఫాదర్ ఆఫ్ పింక్ రెవల్యూషన్ ఈజ్ దుర్గేష్ పటేల్ అన్నమాట. సో ఈ విధంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్. సో సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్ అండ్ గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ అనే రెండు రకాల ఇక్కడ రెవల్యూషన్స్ ఉండడం జరిగింది. వీటిని అత్యధికంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రస్తుతము ట్రెండింగ్లో ఉన్న రెండు పదాలు అన్నమాట ఈ రెండు. సో ఒకటి సిల్వర్ ఫైబర్ అంటే కాటన్కి సంబంధించినటువంటిది, గోల్డెన్ ఫైబర్ అంటే జూట్ అంటే జనపనారకు సంబంధించినటువంటిది. సో సిల్వర్ ఫైబర్ అనేది పత్తి పరిశ్రమకు సంబంధించినటువంటి, పత్తిలో అత్యధిక దిగుబడి సాధించి పత్తి ద్వారా వేసే అంటే రకరకాల దారాలను తయారు చేసి ఆ దారాల ఆధారంగా వస్త్రాల యొక్క ఉత్పత్తిని పెంచడం కొరకు ఏర్పాటు చేయబడ్డ రెవల్యూషన్ పేరే సిల్వర్
ఫైబర్ రెవల్యూషన్. సో ఈ సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్ అనేది కాటన్కి సంబంధించినటువంటిది, అంటే పత్తికి సంబంధించినటువంటిది. నెక్స్ట్ గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ అని ఉండడం జరిగింది, ఇది జనపనారకు సంబంధించినటువంటిది, దీన్నే ఆంగ్లంలో జూట్ అనడం జరుగుతుంది. సో ఇది గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్కి సంబంధించినటువంటిది. సో ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అండ్ అంతేకాకుండా చేపల ఉత్పత్తిని పెంపొందించడానికి కొరకు ఏర్పాటు చేయబడ్డ కార్యక్రమం పేరే బ్లూ రెవల్యూషన్. సో ఈ బ్లూ రెవల్యూషన్ గురించి చూసినట్లయితే మామూలుగా దీనికి బ్లూ రెవల్యూషన్ అని ఎందుకు పెట్టడం జరిగిందంటే, సో సముద్రాన్ని చూసినట్లయితే మామూలుగా మనకు బ్లూ కలర్లో ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా బ్లూ కలర్ అంటే సముద్రంలో చేపలు ఎక్కువ ఉండడం జరుగుతుంది. ఆ విధంగా సముద్రంలో చేపల ఉత్పత్తిని పెంచడం కొరకు అండ్ దీని కొరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో బ్లూ రెవల్యూషన్ దేనికి సంబంధించినటువంటిది అంటే చేపల పెంపకం గురించి సంబంధించినటువంటిది. ఫాదర్ ఆఫ్ బ్లూ రెవల్యూషన్ అని ఎవరిని అంటారంటే డాక్టర్ అరుణ్ కృష్ణన్. సో డాక్టర్ అరుణ్ కృష్ణన్ని చేపల యొక్క ఉత్పత్తి పెంచడం కొరకు ఏర్పాటు చేసిన బ్లూ రెవల్యూషన్ యొక్క పితామహుడు, ద ఫాదర్ ఆఫ్ బ్లూ రెవల్యూషన్ ఎవరు అంటే డాక్టర్ అరుణ్ కృష్ణన్. సో ఈ పదాలను మీరు వీలైతే స్క్రీన్షాట్ తీసుకోండి. ప్రతి ఒక స్లైడు మీకు మీ మొబైల్లో ఉంటుంది కాబట్టి మీరు స్క్రీన్షాట్ తీసుకోండి, మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్లో షేర్ చేయడం ద్వారా చాలామందికి ఉపయోగపడుతుంది. అండ్ అంతేకాకుండా నా ఛానల్ కూడా ప్రమోట్ కావడం జరుగుతుంది. లేదంటే మీకు చదువుకోవడానికి మళ్ళీ వీడియో చూడకుండా మామూలుగా మీరు చూసుకున్నప్పుడు జస్ట్ ఇమేజెస్ చూసుకుంటే సరిపోతుంది. సో బ్లూ రెవల్యూషన్ అనేది చేపల ఉత్పత్తి కొరకు అండ్ ఫాదర్ ఆఫ్ బ్లూ రెవల్యూషన్ ఈజ్ అరుణ్ కృష్ణన్. నెక్స్ట్ వచ్చేసి రౌండ్ రెవల్యూషన్. సో రౌండ్ రెవల్యూషన్ అనే పదం చూసినట్లయితే ఈ రౌండ్ రెవల్యూషన్ అనేది బంగాళాదుంపల ఉత్పత్తి కొరకు, ఆంగ్లంలో పొటాటో యొక్క అధిక దిగుబడి కొరకు ఏర్పాటు చేయబడ్డ కార్యక్రమం పేరే అండ్ రౌండ్ రెవల్యూషన్. ఈ రౌండ్ రెవల్యూషన్ అనేది భారతదేశంలో అత్యధిక ప్రాముఖ్యత పొందింది. సో హరిత విప్లవం తర్వాత అత్యధిక ప్రాముఖ్యత పొందిన విప్లవం ఏదని అడిగే అవకాశం కూడా ఉంటుంది. సో అది రౌండ్ రెవల్యూషన్, ఆహార పంటలకు సంబంధించినటువంటి రెవల్యూషన్ కాబట్టి ఇది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే బ్లాక్ రెవల్యూషన్. సో బ్లాక్ రెవల్యూషన్ అనేది పెట్రోలియం ఉత్పత్తుల యొక్క పెంపకం కొరకు అండ్ పెట్రోలియం ఉత్పత్తుల యొక్క అంటే గనులను తెలుసుకోవడానికి కొరకు దానికి సంబంధించినటువంటి రెవల్యూషన్ పేరే పెట్రోలియం రెవల్యూషన్. అండ్ దీనికి మరొక పేరు బ్లాక్ రెవల్యూషన్ అన్నమాట. సో నెక్స్ట్ చూసినట్లయితే సిల్వర్ రెవల్యూషన్. సో సిల్వర్ రెవల్యూషన్ అనేది ముఖ్యంగా గుడ్లకు సంబంధించినటువంటిది అండ్ ఈ యొక్క ఉత్పత్తినే మనము సిల్వర్ రెవల్యూషన్ అని చెప్పొచ్చు. సో అంతేకాకుండా సిల్వర్ రెవల్యూషన్ అన్నప్పుడు మామూలుగా గుడ్లు అనే ఆప్షన్ లేకపోతే మీరు పౌల్ట్రీ అంటే పెంపకం ఉంటుంది కదా, కోళ్ళ పెంపకాన్ని లేదా బాతుల పెంపకాన్ని, వివిధ రకాల జంతువుల పెంపకాన్ని అంటే చిన్న చిన్న వాటి ఆహారం కొరకు పెంచే జంతువుల యొక్క పెంపకాన్ని మనము పౌల్ట్రీగా మనం పిలుచుకోవచ్చు. సో వీటికి సంబంధించినటువంటి పేరు అనేది ఉండడం జరుగుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఒకవేళ సిల్వర్ రెవల్యూషన్ అంటే ఎగ్కు ప్రియారిటీ ఇవ్వండి, ఒకవేళ ఎగ్ అనే ఆప్షన్ లేకపోతే పౌల్ట్రీకి సంబంధించినటువంటి ఆన్సర్ను మీరు ఇవ్వాల్సిందిగా ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఫాదర్ ఆఫ్ సిల్వర్ రెవల్యూషన్ ఎవరిని అంటారంటే ఇందిరాగాంధీ గారిని అనడం జరుగుతుంది. సో ఇందిరాగాంధీ గారిని ఫాదర్ ఆఫ్ సిల్వర్ రెవల్యూషన్గా పేర్కొనడం జరుగుతుంది అనమాట. ఈ పేర్లు ఇంపార్టెంట్, ఫాదర్ ఆఫ్ రెవల్యూషన్స్ అనేవి. సో వీలైనంతవరకు స్క్రీన్ షాట్ తీసుకోండి, మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే కొన్ని రకాల పరిశ్రమలో వ్యక్తులు ఎప్పుడు తరచుగా జబ్బుల పాలు కావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో మామూలుగా చాలా శాతం ఈ యొక్క టైప్ ఆఫ్లో క్వశ్చన్లు అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే లేటెస్ట్గా ఎగ్జామ్స్లో జరిగిన రైల్వే మరియు ఇంతకుముందుకు జరిగినటువంటి కానిస్టేబుల్ ఇలాంటి ఎగ్జామ్స్లో చూసినట్లయితే పాసిజా అనే ఎగ్జామ్ గురించి అంటే పాసిజా అనే ఒక వ్యాధి గురించి అడగడం జరిగింది. పాసిజా అనే వ్యాధి దేని వల్ల వస్తుంది, ఏ పరిశ్రమల వల్ల వస్తుందంటే పాస్ప్రస్ సంబంధించినటువంటి కంపెనీల్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాధి పేరు పాసిజా అన్నమాట. సో ఇక్కడ ఒక్కొక్కటి చూద్దాం మనము. బొగ్గు పరిశ్రమల్లో లేదా బొగ్గు గనుల్లో పనిచేసే వాళ్ళు వచ్చే వ్యాధి ఏదంటే న్యూమకో నియోసిన్ అనే పదం గుర్తుంచుకోండి. సో ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా ఒకసారి చదవండి, మీకు క్లియర్గా విజిబులే ఉంటుంది ఇప్పుడు మొబైల్స్లో. బొగ్గుగన్లకు సంబంధించినటువంటి వచ్చే వ్యాధి ఏదంటే న్యూమకో నియోసిన్. అండ్ అంతేకాకుండా పెట్రోల్ బంకుల్లో మామూలుగా తలనొప్పి తల తిరగడం రావడం జరుగుతుంది. సో ముఖ్యంగా పాదరసానికి సంబంధించినటువంటి కంపెనీల్లో వచ్చే వ్యాధి పేరు ఏది అంటే మినిమిటా. ఓకేనా, ఈ పదం చాలా చాలా ఇంపార్టెంట్. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ పదాన్ని అడగడం జరిగింది. మినిమిటా అనే వ్యాధి ఏ పరిశ్రమలో రావడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ బొగ్గు పరిశ్రమ, పెట్రోలు, పాదరసం, పాస్ప్రస్ అని ఇవ్వడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఈ పదం. మినిమిటా అనే వ్యాధి కేవలం పాదరసానికి సంబంధించినటువంటి పరిశ్రమలో పనిచేసే వాళ్ళకు మాత్రమే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి గాజు మరియు కంకర. గాజు మరియు కంకరకు సంబంధించినటువంటి పరిశ్రమల్లో పనిచేసే వ్యక్తికి వచ్చే వ్యాధి అంటే సిలికోసిస్. ఓకేనా ఫ్రెండ్స్, సిలికోసిస్ అనే పదం మనం చూసినట్లయితే మామూలుగా మట్టిని మనం సిలికా అనడం జరుగుతుంది. సో ఈ గాజు కంకర చూడడానికి అంటే కంకర అంటే మామూలుగా మనం మట్టి రాళ్ళు ఈ విధంగా గుర్తుంచుకుంటే సిలికోసిస్ అనేది ఈజీగా గుర్తుండడం జరుగుతుంది. నెక్స్ట్ పాస్ప్రస్ పరిశ్రమలో పనిచేసే వాళ్ళకు వచ్చే వ్యాధి పేరు పాసిజా అని చెప్పడం జరిగింది.
అండ్ నెక్స్ట్ నూలు సంబంధించి, నూలు పత్తికి సంబంధించినట్టు వాళ్లకు వచ్చే వ్యాధి టెక్స్టైల్ వైట్ లంగ్స్. టెక్స్టైల్ వైట్ లంగ్స్, మనకు లంగ్స్ అంటే ఊపిరితిత్తులు అని తెలుసు. సో నూలు మరియు పత్తి పరిశ్రమలకు సంబంధించినటువంటి చిన్న చిన్న రేణువులు అనేవి ఊపిరితిత్తుల్లో చేరి వాళ్ళ యొక్క ఊపిరితిత్తుల యొక్క డ్యామేజ్ చేయడం జరుగుతుంది. సో దీనికే మరొక పేరు టెక్స్టైల్ వైట్ లంగ్స్ అనేవి నూలు పరిశ్రమకు సంబంధించినటువంటివి. అండ్ అంతేకాకుండా రాతి నార పరిశ్రమలో పనిచేసే వాళ్ళకు వచ్చేది ఆస్బెస్టాసిస్. సో ఫ్రెండ్స్, ఆస్బెస్టాసిస్ అనే వ్యాధి రాతి నారలో సంబంధించినటువంటి పరిశ్రమలో పనిచేసే వాళ్ళకి రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ముఖ్యమైన పదాలు అంటే మినిమిటా, పాసిజా, టెక్స్టైల్ వైట్ లంగ్స్ అనే ఈ మూడు పదాలు చాలా చాలా ఇంపార్టెంట్. మినిమిటా అనేది పాదరసానికి సంబంధించినటువంటి, సిలికోసిస్ అనేది గాజు కంకరకి, అండ్ పాసిజా అనేది పాస్పరస్కి, టెక్స్టైల్ వైట్ లంగ్స్ అనేది నూలుకు సంబంధించినటువంటి ముఖ్యమైన వ్యాధులు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. అండ్ ఇవే కాకుండా వివిధ రకాల జాబ్ అప్డేట్స్ మీ మొబైల్లో మీరు పొందాలనుకుంటే, లేటెస్ట్ 10th ఇంటర్ జాబ్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ మీ మొబైల్లో పొందాలనుకుంటే, అంతేకాకుండా ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలనుకుంటే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అండ్ పక్కన వచ్చే బెల్ పైన క్లిక్ చేయడం ద్వారా మీకు ఇంతవరకు నోటిఫికేషన్ రాకపోతే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోదు. మీ ఫ్రెండ్స్తో పాటు ఫేస్బుక్ మరియు వాట్సాప్లో దయచేసి షేర్ చేయండి. అండ్ మీకు దీనికి సంబంధించినటువంటి నేనేమైనా మిస్ అయినా అనుకుంటే మీరు కామెంట్ బాక్స్ ద్వారా తెలుపవచ్చు. అండ్ లేటెస్ట్ దీనికి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. రైల్వేకి సంబంధించినటువంటి, వీటికి సంబంధించినటువంటి లేటెస్ట్ బిట్స్కి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ అనేది నా ఛానల్లో ఉంటుంది. నా ఛానల్ను విజిట్ చేయండి. అక్కడ ప్లేలిస్ట్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళినట్లయితే మీకు ఇలాంటి వివిధ రకాల బిట్స్ అనేవి మీకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏమనిపించిందో కామెంట్ బాక్స్ ద్వారా, నెక్స్ట్ ఎలాంటి వీడియోలు చేయాలో సలహాలు సూచనలు ఇవ్వవలసిందిగా కోరుతూ, థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.